మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి సిక్స్ రామ్ చరణ్ గారి బర్త్డే ఇవ్వాలి సార్ చిరుతతో స్టార్ట్ అయిన తన జర్నీ ఇవాళ గ్లోబల్ స్టార్ గా కంటిన్యూ అవుతూ వస్తుంది ఒకప్పుడు ఆ లక్స్ చూసి చాలా మంది ట్రోల్ చేస్తారు కానీ ఇప్పుడు మెగా పవర్ స్టార్ అని చెప్పేసి అందరితో పిలిపించుకుంటున్నారు ఏం చెప్తారు రామ్ చరణ్ గారి సినీ జర్నీ గురించి ఏముందమ్మా రామ్ చరణ్కి బ్యాక్ గ్రౌండ్ మంచి బేస్ మంచి బేస్ ఏ ఉంది అరవింద్ గారు ఆ ఫ్యామిలీ మొత్తానికి అరవింద్ గారు ఒక చక్కటి బే పునాది ఏర్పరు ఆ గీత ఆయన మహామేధవి అరవింద్ గారు మహామేధవి ఆయన ఆయన యొక్క చకచక్యం వల్లే ఈవెన్ చిరంజీవి కెరీర్ అట్లా వెళ్ళటానికి కానీ బిల్డప్ కానీ ఆయన టోటల్గా ప్లానింగ్ కానీ మహత్తరమైన బ్రెయిన్ ఉన్నవాడు విషయ పరిజ్ఞానం ఇండస్ట్రీ గురించి మంచి అవగాహన ఉన్నాడు ఎందుకంటే చిరంజీవి హీరో అవడానికి ముందు నుంచే గీత ఆర్ట్స్ అల్ రావలింగి గారు మహానుభావుడు ఆయన కొడుగ్గా విషయ పరిజ్ఞానం ఉన్నవాడు సినిమా ఫీల్డ్ గురించి సో చక్కగా నేపథ్యంలో తీసుకెళ్తూ ఉన్నాడు ఇవాళ ఆయన నేపథ్యంలో మంచి పునాది ఏర్పడింది అంత పునాది ఏర్పడినాక ఇంకా స్టార్డము రాక రాకేముందు వస్తుంది వచ్చింది నిలుపుకుంటాం అనేది అక్కడ రామ్ చరణ్ హ్యాడ్స్ ఆఫ్ చక్కగా నిలుపుకుంటున్నాడు వచ్చిన స్టార్ ఏమోని అందరికీ దొరకదు కదా రామ్ చరణ్కి దొరికినట్టు ఒక ఒక పక్క తండ్రి మరొక పక్క బాబాయి మరొక పక్క మామయ్య అంత కింగ్ పిన్స్ ఇండస్ట్రీలో అలాంటి కింగ్ పిన్స్ తనకి బ్యాక్బోన్గా ఉంటే

బర్త్డే శుభాకాంక్షలు చెబుదాం ఇంకా ఇంకా పెరుగు పెరగాలని కోరుకుందాం ఇలాగే ఇలాగే ఇలాంటి ఇది కాకుండా తన కెరియర్ని వచ్చిన కెరీర్ అందరికీ లే ఎవరికి అందరికీ అందరి అదృష్టం అది ఆ ఇంట పుట్టడము తన బ్యాక్గ్రౌండ్ అంత గల బలమైన బ్యాక్గ్రౌండ్ ఉంటాము అలాంటివి అందరికీ రాదు అందరికీ అదృష్టం రాదు ఇన్ను అదృష్టవంతుడు అక్కడ పుట్టాడు ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం చుట్టూ బ్రహ్మాండమైన కోటలు కోటలాగా మంచి కంచు కోటలాగా తన చుట్టూ ఉన్నాయి కనుక అది వచ్చిన అవకాశాన్ని ఎగున్న జలసాగాను ఆషామాషిగాను కాకుండా పగడ్బద్దిగా మన కెరియర్ని మనం పక్కాగా వెళ్ళాలి ఏది పడితే అది ఎలా పడితే అలాగో అని మనం షోపు తీసుకెళ్తే పోతామని గతంలో కొన్ని ఒకటి రెండు అలా జరిగినాయి దాంతో జాగ్రత్త పడ్డాడు సో హ్యాట్స్ ఆఫ్ లెట్ విషయం గుడ్ లక్ సరే హీరోయిన్ సమంత గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారు ఆమె విడాకులకి ఫోన్ ట్యాపింగ్కు లింక్ ఉంది అని చెప్పేసి ఒక వార్త అయితే ప్రచారం జరుగుతుంది సార్ వైరల్ అవుతుంది మరి దీనిపైన మేము ఓపెన్ ఏంటి నిజంగా సమంత గారి ఫోన్ ట్యాప్ చేస్తారంట ఏ సమంత ఫోన్ ఏ సమంత ఏంటయ్యా ఏ సమంత ఊరిని పెంచుతారు ఎందుకు అనవసరంగా సమంత ఒక హీరోయిను గ్లామర్ హీరోయిన్ అయింది పెళ్లి చేసుకుంది విడిపోయింది ఇప్పుడు ఏదో ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగా చేసుకుని సీజన్ ఆర్టిస్ట్ అంతే దాని మీద పెద్ద అమ్మాయి ఏదో పెద్ద దేశానికి ముఖ్యమైన పాత్ర దేశంలోనే చాలా అత్యంత ప్రధానమైన పాత్రలాగా ఆ అమ్మాయిని గురించి ఏదో ట్యాప్ ఎవడికి అవసర ఏంటి అమ్మాయిని ట్యాప్ చేసి ఆ అమ్మాయి చైతన్యం కలిసి ఉంటే రాష్ట్ర దేశానికి ఏంటి సమాజానికి ఏంటి విడిపోతే దేశానికేంటి సమాజానికి ఎవడు చేస్తాడు ఎందుకు చేస్తాడు ఊనీ వాళ్ళ వాళ్ళు ప్రమోట్ నేను ఇదే చెప్తానే వాళ్ళ వాళ్ళు గొప్పవాళ్ళని మేము గొప్పవాళ్ళం అందుకని మమ్మల్ని ట్యాప్ చేస్తున్నారు అని చెప్పుకుంటాం వాళ్ళ వాళ్ళు గొప్పగా ప్రజెంట్ అని మేము సాధారణ మనుషులకు కాదు మా ఫోన్లు ట్యాప్ చేసే స్థాయికి మేము పెద్దవాళ్ళం అయ్యామని వాళ్ళని వాళ్ళు ఫోకస్ చేసుకుంటానికి చేసే దౌర్భాగ్యపు ఈ తప్పితే అమ్మాయి నువ్వు హీరోయిన్ వందల హీరోయిన్లు ఉన్నారు దేశంలో ఒక హీరోయిన్ హీరోయిన్ దీనికోసం అమ్మాయిని ట్యాప్ చేయాల్సిన అవసరం ఉంది ఆమె ఎవరితోటి ఉంటే ఎవరిని పెళ్లి చేసుకుంటే ఎవరితో విడిపోతాయే ఇప్పుడు సిద్ధార్థ మూడో పెళ్లి చేసుకున్నాడు ఎవడు కావాలి ఆడ చేసుకుని చేసుకుంటాడు ఇద్దరు అయిపోయింది రాజవంశీకులు అమ్మాయిని ఎవరన్నా చేసుకున్నాడు రహస్య రహస్యంగా చేసుకున్నాడు అది వెళ్తే దాని గురించి వాడి ఫోన్ ట్యాప్ చేయాల దానికి ఎన్ని పిచ్చి మాటలు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏదో చాలా గొప్పవాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాము అని అనిపించుకోవడం కోసం అమ్మో అంత స్థాయిలో ఉన్నాము అందుకనే ట్యాప్ చేస్తారు మామూలు ఫోన్లు ట్యాప్ చేయరు కదా ఒక స్థాయి ఉంటేనే కదా ట్యాప్ చేస్తారు ఆ స్థాయి మాకు ఉందని తెలియజెప్పుకోవటానికి వాగే వాగుళ్ళు ఇవన్నీ వీళ్ళని ఎవరైతే వీళ్ళు ఎవరితో ఉంటే ఎవరికి కావాలి వీళ్ళ విషయం ఏదో ఫ్యాన్స్ సినిమా చూసేవాడు చూస్తారు చూసేసేపు చూస్తారు లేనప్పుడు టాటా టాటాబాయ్ పోయి చెప్తారు వీళ్ళు ఏదో దేశానికి పెద్ద ప్రముఖమైన వాళ్ళు గాను సమాజానికి చాలా ముఖ్యులైనట్లు గాను ఆఫ్టర్ ఆల్ దేర్ ఎంటర్టైనర్స్ అంతే ఉంది అనవసరం సార్ టెన్నిస్ బ్యాడ్మింటన్ క్రీడాకాన్ని సానియా మీర్జా గారికి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నట్టు ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది సార్ ఈ మధ్య కాలంలో చర్చలు కూడా జరిపారంట ఆమెతో మరి ఎలా ఉంటుందంటారా సార్ ఎంపీ టికెట్ ఇస్తే మరి మీ ఒపీనియన్ అంతకన్నా బుద్ధిహీనమైన చర్య మరొకటి ఉండదు కాంగ్రెస్ అలాంటివి చేస్తుంది అనుకో ఇప్పుడు ఆ పిల్ల వాళ్ళ నాయకురాలు కదా ఇప్పుడు షర్మిల షర్మిల మాటల ప్రకారమే షాదియా మిర్జా ఈడపిల్ల కాదు ఆడపిల్ల పాకిస్తానికి ఆ కోడలుగా వెళ్ళిపోయింది ఆడపిల్ల ఆడపిల్లకి ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకు అయ్యా ఆడపిల్ల ఆడ చూసుకుంటుంది పాకిస్తానీ వాడిని పెళ్లి చేసుకుంది పాకిస్తానీ కోడలు అయ్యింది ఓకే తను అక్కడ చూసుకుంటుంది ఆ పాకిస్తానీ కోడలు తీసుకొచ్చి ఆడపిల్లని ఈడపిల్లకి ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది వాళ్ళు అన్నీ అలాగే ఉంటాయి ఎవరు క్యాండిడేట్ లేక క్యాండిడేట్లేమో గెలుపు గుర్రాలు లేరు అందుకని ఇతర పార్టీల నుంచి లాగుదాం పీకుదామని చూస్తున్నారు వాళ్ళకి ఏదో తంతి గాలిబుట్లో పడ్డట్టు మొన్న అసెంబ్లీలో వచ్చి తప్పితే ప్రజల యొక్క ఉత్సాహంతో ప్రజలు కాంగ్రెస్ కాంగ్రెస్ సరి తప్పించురాలా ఈ మా బీఆర్ఎస్ యొక్క చిన్నత రెండు మూడు తప్పితాల వల్ల వాళ్ళు వచ్చారు అది ప్రజల్లో లేదు వాళ్ళకి అది ఇప్పుడు క్యాండిడేట్స్ అందుకని దొరకట్లా మా నుంచి రంజిత్ రెడ్డిని మా దగ్గర స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఎవరో వాళ్ళని లాక్కెళ్ళటం వాళ్ళ కోసం ప్రయత్నాలు చేయటం వాళ్ళ దగ్గర పిలి మొగ్గలు వేయటం అంటే తప్పితే సానియా మీర్జా మీరు ముస్లింకి ఇవ్వాలంటే లేరా మీ పార్టీలో ఎందుకు లేరు ఉన్నారు కదా కానీ మీరు ఈ పాకిస్తాన్ నుంచి తీసుకురావాలా పాకి అంటే వీళ్ళు ఇక్కడ ఎంఐఎమ్ పని అనుకోండి ఇంకోటి ఎంఐ అలా పార్టీనే పాకిస్తాన్ వాడు పా స్థాపించిన పార్టీ వాళ్ళ ముత్తాతకి పాకిస్తాన్ స్టార్ట్ చేసి రజాకారు అప్పుడు వెళ్ళిపోబోతు ఈ పార్టీని వెళ్ళగా చెప్పారు సో వాళ్ళు పాకిస్తాన్కి అడ్డాగా ఎంఐఎం ఓవైసీ లాంటి వాళ్ళు మాట్లాడినా పాకిస్తాన్ని ఫేవర్గా మాట్లాడినా మన దేశం మీద పాకిస్తాన్ అంటే ఎందుకు ముస్లిమ్స్ అని కాదు అక్కడ మన దేశం మీద నిరంతరం విషం కక్కుతున్న ఒక దేశం మన దేశం మీద విషం కక్కుతున్న దేశం పాకిస్తాన్ కనుక మన పాకిస్తాన్ శత్రు దేశం ఆ శత్రు దేశాల నుంచి క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టుకోవాలనే దౌర్భాగ్య ఆలోచన కాంగ్రెస్ తప్పితే ఈ భూప్రపంచంలో ఎవరికి రాదు కాంగ్రెస్ ఎందుకంటే అది బోగస్ హిందువులు వాళ్ళు బోగస్ భారతీయులు వాళ్ళు బోగస్ గాంధీలు అన్నీ డూప్లికేటు సో అన్ని రకాల దిగజారుడు ఆలోచనలు వాళ్ళకే వస్తాయి కనుక ఇలాంటి దిగజారుడు ఆలోచనది సారి అమీర్షా తీసుకొచ్చి పెట్టే ఆ అమ్మాయి ఈడపిల్ల కాదు పెళ్ళి ఎప్పుడో పుట్టింది ఇక్కడ పెరిగింది ఓకే భారతదేశం తరఫున ఆడింది ఓకే తర్వాత పెళ్ళి చేసుకుని ఈడపిల్ల కాదు నేను ఆడపిల్లనని భారతదేశంలో ఎవరూ అమ్మాయికి దొరకలేదు పాకిస్తాన్లో దొరి పాకిస్తాన్ వాడే అమ్మాయికి నచ్చాడు వెళ్ళింది ఒక చేసుకోపో అయిపోయింది పాకిస్తాన్ జనాభాలోకి వెళ్ళిపోయింది ఇంక మళ్ళీ మళ్ళీ అమ్మాయిని లాక్కొచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రజలు నెత్తిన మీద పెట్టాల్సిన అవసరం ఉంది అది కుళ్ళు ఆలోచనలు చిల్లర ఆలోచనలు సరే అంటే ఆమెకు కొద్దిగా ఇమేజ్ అయితే ఉంది కదా మరి అదేమన్నా ప్లస్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా ఇమేజ్ ఎంత ఇమేజ్ ఒకప్పుడు ఉండింది ఎప్పుడైతే పాకిస్తాన్ వాడిని పెళ్లి చేసుకుని ఈ దేశంలో ఎంతమంది ఇన్ని కోట్ల మంది ఉంటే వాళ్ళు కాదని పాకిస్తాన్ నుంచి ఎత్తుకొచ్చి చేసుకుందో మన దేశం మీద నిరంతర విషం కక్కే పాకిస్తాన్ పౌరుడికి తోటి పెళ్ళి వెళ్ళిపోయిందో పిల్ల కదా ఆడపిల్ల అయిపోయింది ఈ ఆ పిల్లకి ఇక్కడేదో ఇంకా ఉందనుకుంటే పొరపాటు ఆ రోజుల్లో ఉంది ఆ రోజు ప్లేయర్గా మంచి ప్లేయర్ బ్రహ్మాండంగా ఆడిని అది భారత హీరోలుగా ఉన్నప్పుడు అంతవరకు పాకిస్తానీలుగా మారిపోయినాక ఇంకా ఎందుకు ఉంటుంది ఏ భారతీయుడు కూడా పాకిస్తాన్గా మారిపోయినాక అమ్మాయి కోసం జెండా పట్టాడు కదా నా దేశం నా దేశం నా దేశంలో రాష్ట్రం హైదరాబాదు నా రాష్ట్రంలో నా దేశం నా ప్రజలు ఉండాలి